రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 107, 108 జీవోలను రద్దు చేసి మెడికల్ విద్యను కాపాడాలని, ప్రైవేటీకరణ చేయొద్దని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తిలక్ రోడ్డులోని పాత మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాలా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ప్రతిష్ట కాపాడాలనే ఆలోచన ఉంటే పేద విద్యార్థులకు వైద్య విద్య అందే విధంగా చేయాలని, లేకుంటే ఎన్టీఆర్ పేరుకు అవమానకరమని అన్నారు. ఎన్నికలకు ముందు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 107, 108 జీవోలను తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేసి మెడికల్ విద్యను కాపాడుతామని హామీ ఇచ్చి, తీరా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ జీవోలను రద్దు చేయకుండా కొనసాగించడం దుర్మార్గమని అన్నారు. ఎన్ఎంసీకి మెడికల్ సీట్ల విషయంపై రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే నూతన కళాశాలను నిర్మించి మెడికల్ సీట్లు పెంచి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. పులివెందుల మెడికల్ సీట్లు కొనసాగించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు గణేష్, నగర నాయకులు హర్షద్, లోకేష్, వాసు, సాయి, భరత్, పవన్ తదితరులు పాల్గొన్నారు.